Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహే అక్కడ కూడా తిరుగుతుందా? ఆ మైన్ ప్రూఫ్ వెహికల్ కలర్ మీద, ఎత్తు మీద, టైర్ల మీద, రిజిస్ట్రేషన్ చిక్కుల మీద బొచ్చడు వార్తలు రాశారు. అయిపోయినాయి కదా. తెలంగాణ సర్కార్కు ఈ చిన్న విషయాల మీద ఆసక్తి ఉండదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ స్నేహితుడు కాదు, ప్రత్యర్థి కాదు. ఆలివ్ గ్రీన్ బదులు ఎమరాల్డ్ గ్రీన్ అని రాసేసి ఓ నంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ మమ అనిపించేశారు. అసలు అది కాదు కాస్త చూడాల్సింది. ఈ ట్రక్కులో క్యారవాన్ అనాలేమో, యుద్ధరథం అనాలేమో, ప్రచార వాహనం అనాలేమో, ఎలాగూ తెలంగాణలో 32 సీట్లపై కన్నేశాడట. షూటింగ్ల నడుమ కష్టంగా కాస్త గ్యాప్ తీసుకుని తెలంగాణలో ఈ ట్రక్ యాత్ర చేస్తాడా? చేస్తే బీఆర్ఎస్ సహిస్తుందే? అది ప్రశ్న. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ను బీఆర్ఎస్ పెద్దగా దేఖదు. అయితే కాంట్రవర్సీల జోలికి పోతే మాత్రం పెట్రోల్ ప్యాకెట్లు, రాళ్ళు, కట్టెలతో బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉంటారు. ఏ ఎంతమాట, ఎవడరా మమ్మల్ని ఆపేది? అసలే ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్, ఒక్కొక్కటి తాట తీస్తాం, అగ్గి మండిస్తాం అని సినిమా డైలాగులు వదిలితే బీఆర్ఎస్ శ్రేణులు మరింత రెచ్చిపోతాయి. నా ఫ్యాన్ అభిమానులు చెలరేగి బీఆర్ఎస్ శ్రేణుల తాట తీస్తాయని పవన్ గనుక అనుకుంటే పాపం అనుకోవాలి. అంతే, షర్మిల లేడీ లీడర్ కాబట్టి, మా దోస్త్ జగన్ చెల్లె కాబట్టి జస్ట్ టెస్ట్ చూపించాను తప్ప మా మార్క్ దాడి అసలు తీవ్రత చూపించలేదు. అవును, ఈ 32 సీట్లను ఏకపక్షంగా ఖరారు చేసుకున్నట్లేనా? మిగతావి బీజేపీకి వదిలేసినట్లేనా? అసలు ఏపీకి మాత్రమే రోడ్ మ్యాప్ ఉంటుందా? తెలంగాణకు కూడా ఉంటుందా? ఇక్కడ ఆల్రెడీ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి కాపు కిరీటాలు ఉన్నాయి. ఇంకా ఆంధ్ర కాపు మాణిక్యాలు దేనికి? ఎలాగూ బీజేపీకి 119 సీట్లలో అభ్యర్థులు లేరు కాబట్టి 32 నేను సెలెక్ట్ చేసుకుంటాను, మిగతావి మీ ఇష్టం అంటున్నట్టు భావించాలా? బీఆర్ఎస్ సహిస్తుందా ట్రక్కు యాత్రను? ఇది కదా ప్రశ్న. సహించదు. పవన్ నోరిప్పితే ఏదో తేట మాట మాట్లాడతాడు. బీఆర్ఎస్కు సంబంధించి పవన్ బీజేపీ మనిషి, కాదంటే టీడీపీ మనిషి. ఆ రెండు బీఆర్ఎస్కు పడని పార్టీలు. సో సహించే ప్రసక్తే ఉండదు. బీఆర్ఎస్లో చాలామంది పెద్ద సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. వాళ్ళు కూడా తాటలు తీసే కళలో సిద్ధహస్తులు. పైగా బాగా రాడుదేలి ముదిరిపోయిన కంకలు. సో ఈ 32 సీట్లకు సంబంధించి బండి సంజయ్ ఏమైనా చెబుతాడా? తెలంగాణలో రోడ్ మ్యాప్, మన్ను మశానం ఏమీ లేదని క్లారిటీ ఇస్తాడా? పోతే పో, టీడీపీతో కలిసి ఏమైనా చేసుకోపో అనగలుగుతాడా? అది చూడాలి.